హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు విఆర్ఎం ఏ టు జెడ్ ఛానల్ నేను రాధా మురళీధర్ రావు ఐఫర్ ఐడియాస్ లోకి ఎంటర్ అయిపోదాం రండి కేక పుట్టించే సంగతి తెలిసింది ఫేస్బుక్ లో షేర్ చేసేదాకా మనసాగదు క్లాస్మేట్ ఫోటో పెట్టింది అందరికన్నా ముందే లైక్ కొట్టేయాలి సోషల్ మీడియా కొత్త యాప్ వచ్చిందంట డౌన్లోడ్ చేసేసి ఫీచర్లేంటో వెంటనే చూడాలి బాస్ తో వేడి మీటింగ్ మధ్యలో ఫోన్ వైబ్రేషన్ ఎవరో ఏంటో రిప్లై ఇస్తే బాగుండు ఇలా క్లాస్ బాత్రూమ్ ఆఫీస్ అర్ధరాత్రి ఎక్కడున్నా ఏం చేస్తున్నా వేళ ఏదైనా పదే పదే మనసు సెల్ ఫోన్ లోకి తొంగి చూస్తోందా పక్క ప్రపంచంలో ఏం జరుగుతుందోనని గాబరా పడిపోతున్నారా మరి ఆ హడావడికి ఆందోళనకి కారణమేంటో తెలుసా ఫోమో నవతరాన్ని గుప్పెట్లో పెట్టుకున్న ఓ జాడ్యం పూర్తి పేరు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఇది యువతని కలవర పెడుతున్న నయా ధోరణి ఏంటి భావన ఎందుకీ వేదన లక్షణాలేంటి తక్షణంగా బయటపడేదేలా నిపుణులు చూపుతున్న మార్గమేంటో ఒకసారి చూద్దాం రండి కుర్రాడు కుర్రది పొద్దున్న బెట్ దిగగానే స్మార్ట్ ఫోన్ని తడుముతున్నారు అందరికీ తెలిసిన సంగతే లు బెస్టీలతో అందాకైతే ఓకే మార్నింగ్ మొదలై పన్నెండు అయినా పదే పదే అదే పనిగా స్మార్ట్ ఫోన్ ల్యాప్టాప్ లతో సావాసం చేస్తుంటే ఎందుకిలా అంటే క్షణం వదిలితే ఏదో మిస్ అవుతామన్న బెంగ పరుగు పందంలో వెనక పడిపోతామనే కంగారు ఫ్రెండ్ ఫోటోకి అన్ని లైకులు వచ్చాయి నాకేం తక్కువ ఆమె పోస్ట్ ని అంతా షేర్ చేసుకున్నారు నేనా మాత్రం చెప్పలేనా ఇలా ఊహించు ఫోమో ఈ మాయాజాలంలో పడ్డ వాళ్ళ మనస్తత్వం భిన్నంగా ఉంటుంది వెనక పడకూడదన్న ఆతృత ఊహా ప్రపంచంలో విహరించేలా చేస్తుంది సొంత వ్యక్తిత్వానికి ముసిగేసుకుని స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్ లు ఆన్లైన్ లోనే లోకంగా గడిపేస్తుంటారు నిమిషంలో ముప్పై సార్లు ఫోన్ ని చెక్ చేసుకోవడం భిన్నంగా ఉండాలనే తపనతో రాత్రంతా కష్టపడైన వెరైటీ కాన్సెప్ట్స్ తో ఫోటోలు తీసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టేయడం ఒళ్ళు గగ్గురు పొడిచే వీడియోనైనా సరే వాట్సాప్ లో పంపించడం ట్రాఫిక్ లో చిక్కుకున్న ఫోటోలు షేర్ చేసేయడం ఒకటేమిటి వాళ్ళకి మిగతా పనులు పెండింగ్ లో పడినా డోంట్ కేర్ చదువు గిదువు జాంతా ఆఖరికి సరదాలు పార్టీల్లో కూడా అన్యమనస్కమే సినిమాలు షికారుల్లో భౌతికంగా ఉన్న వేళ్లు మొబైల్ ని తడుగుతూ ఉండాల్సిందే అదే పనిగా ల్యాప్టాప్ మొబైల్ లోనే తలలు దూర్చేస్తుంటారు గుట్టల కొద్దీ వచ్చి పడుతున్న యాప్స్ వినియోగదారుల్ని ఆకట్టుకోటానికి ఈ కామర్స్ కంపెనీలు ఇచ్చే ఆఫర్లు సైతం యథాశక్తి యువతని ఈ మత్తులో ముంచెత్తుతున్నాయి వీరికి కా పరిసరాలు సైతం పట్టవు ఇంటికి సన్నిహితులు వచ్చినా ఇంటికి సన్నిహితులు వచ్చినా సమయాన్ని కేటాయించలేరు చదువులో మార్కులు తగ్గుతున్నా పుస్తకం పట్టుకోలేరు ప్రయాణంలోనైనా కిటికీలో నుంచి చూడరు సరికదా సాటి ప్రయాణికులతో మాటామంతి సైతం ఉండవు ఫలితంగా అడుగడుగున జీవన సౌందర్యాన్ని కోల్పోతున్నారు సమూహంలో ఒంటరిగా మిగిలిపోతున్నారు పోనీ అంతలా టెక్సావి అవుతున్నా వీరు సాధిస్తున్నదేమిటి కలిగే సంతృప్తి ఏంటి వచ్చిన లాభం ఏంటి పొందిన గౌరవం ఏంటి లెక్కలేస్తే శూన్యం పైపెచ్చు పరుగులో వెనక పడ్డామనే ఆలోచన మనసులోకి దూరిందా ఇక అంతే సంగతులు మనసు మనసులో ఉండదు ఆపుకోలేని ఆందోళన ఎంతకి ఎడతెగని వేదన కంటి మీద కునుకుండదు చేసే పనిపై ధ్యాస పెట్టరు ముదిరితే ఓ ఫోబియాగా మారచ్చు మానసిక సమస్యలు తథ్యం సోషల్ బిహేవియరే కాదు వ్యక్తిగతంగానూ తీవ్ర ప్రభావాలుంటాయి విద్యార్థుల ఉద్యోగుల పనితనం దెబ్బతింటుంది టీనేజీ వయస్కులైతే ఆన్లైన్ లోనే లోకంగా ఎదిగి అంతర్ముఖులుగా మారిపోయే ప్రమాదం ఉంది ఈ భావనని సోషల్ అన్హెడోనియా అంటారు సైకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ వీరజారావు ఇంతే కాదు చిన్న చిన్న సమస్య ఎదురైనా ఇలాంటి వారు తీవ్ర ఒత్తిడికి లోనవుతారు చిన్న రిస్క్ తీసుకోవటానికైనా భయపడుతుంటారు అనుబంధాలు ప్రేమ విషయాల్లోనూ వైఫల్యమే ఎదురవుతుంది కష్టాలకు ఎలా స్పందించాలో తెలియదు కుటుంబాల్లో కలతలు రేగే ప్రమాదం మరి ఈ సమస్యకు పరిష్కారం చక్కని సూచనలు చేస్తున్నారు నిపుణులు సెల్ ఫోన్ కంప్యూటర్ మరో పరికరం మన అవసరం కోసం తయారు చేసుకున్నవి వాటిని మనం ఆపరేట్ చేయాలి తప్ప మనని అవి ఆపరేట్ చేసే స్థాయికి దిగజారద్దు రోజు కొత్త కొత్త యాప్స్ గ్యాడ్జెట్స్ వస్తూనే ఉంటాయి ఆన్లైన్ లో తెగని చర్చలు నడుస్తూనే ఉంటాయి వీటికి ఆరంభమే తప్ప అంతం ఉండదు ఈ మిథ్యా ప్రపంచంలో సంతృప్తి అన్న పదానికి చోటుండదు మీకిష్టమైన సంగీతం వ్యాయామం మరో వ్యాపకంలో నిజమైన ఆనందం దొరుకుతుంది అని అంటారు ఉస్మానియా యూనివర్సిటీలో సైకాలజీ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న డాక్టర్ వీరజారావు చిన్న చిన్న జాగ్రత్తలతో ఫోమో నుంచి బయటపడచ్చు అంటున్నారు మానసిక విశ్లేషణ ఆ వివరాల్లో కెళితే రోజంతా ఆన్లైన్ లో గడిపినా సంతృప్తి పరచలేమనే విషయం తెలుసుకోవాలి సమయం తినేసే వెబ్సైట్లు తెరవద్దు అత్యధిక ఫీచర్లున్న ఫోన్లకు బదులు పాత మోడళ్లే లక్ష్యాన్ని చేరుకోవటానికి ప్రతి క్షణం విలువైందే అని మననం చేసుకుంటూ ఉండాలి స్మార్ట్ ఫోన్లు గ్యాడ్జెట్లు ఆన్లైన్ స్నేహాల కన్నా బంధాలు అనుబంధాలు కుటుంబం శాశ్వతం మనసు నుంచి కాకు పెట్టే ఫేస్బుక్ ట్వీట్ ఆఫ్ లో పెట్టేయండి గ్యాడ్జెట్ల అధిక వాడకంతో అవుతారేమో కానీ తెలివితేటలు తగ్గే ప్రమాదం ఉందని అనేక సర్వేల్లో నిరూపితమైంది క్రమక్రమంగా సమయం తగ్గిస్తూ రోజుకి ఇంతే సమయమే కేటాయించాలనే నియమం పెట్టుకోవాలి గిట్టని వాళ్ళు పోటీదారుల్ని ఆఫ్ లైన్ లో పెట్టేయాలి పాజిటివ్ గా స్పందించే వాళ్ళకే ఫ్రెండ్స్ జాబితాలో చోటివ్వాలి అద్భుతాలు సరదాలు అన్ని బయటే ఉంటాయి ఫోమో కి జోమో అంటే జాయ్ ఆఫ్ మిస్సింగ్ వర్కింగ్ అవుట్ ని డెవలప్ చేసుకోవాలి ఒక గంట రోజు వారం గ్యాడ్జెట్స్ కి విరామం ఇస్తే జీవితంలో ఊహించని మార్పులు ముల్లుని ముల్లుతోనే తీయాలి బ్రేక్ ఫ్రీ మూమెంట్ రెస్క్యూ టైం సెల్ఫ్ కంట్రోల్ ఈ యాప్స్ ని ఫోన్ ల్యాపీల్లో నిక్షిప్తం చేసుకుంటే వృధా సమయాన్ని అరికట్టడం ఎలాగో సలహాలిస్తాయి గ్యాడ్జెట్స్ ని దూరంగా పెట్టే డిజిటల్ డిటాక్స్ క్యాంప్స్ క్యాంప్ గ్రౌండెడ్ కార్యక్రమాల్లో సేద తీరండి థ్యాంక్ ఫర్ లిసనింగ్ స్టేట్ యూమ్ विथर ईडिया टिप्स प्रेजेंटेड बै वी आर एम ए टू जिट चान नमस्ते